ఆంధ్రప్రదేశ్ లో స్థానిక సంస్థల ఎన్నికలకు కొత్త నోటిఫికేషన్ విడుదల చేయడం పట్ల విపక్షాలు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తున్నాయి. కొత్త నోటిఫికేషన్ ఇస్తారనుకుంటే పాత నోటిఫికేషన్ కొనసాగించారని తప్పుపడుతున్నారు. కాంగ్రెస్ నాయకులు శైలజనాథ్, జనసేన అధికార ప్రతినిధి నాదెండ్ల మనోహర్ స్థానిక సంస్థల ఎన్నికల నోటిఫికేషన్ పట్ల తమ అభిప్రాయాలను వ్యక్తం చేశారు. అర్బన్ లోకల్ బాడీల నోటిఫికేషన్ రిలీజ్ అయింది. ఎలక్షన్ కమిషన్ నిర్ణయం తీవ్రమైన నిరాశకు గురిచేసింది. కొత్త నోటిఫికేషన్లు వచ్చి ఇచ్చి ప్రజాస్వామ్యాన్ని కాపాడుతారని తెలియని బహిరంగ రహస్యం అది. అధికార పార్టీ యొక్క దుర్మార్గాలు, అధికార పార్టీ బెదిరింపులు ఇట్లా ఎలా జరిగాయనే విషయం పట్ల అనేక కంప్లైంట్స్ ఉన్నాయి. ఇప్పటికే చాలా ప్రాంతాల్లో కూడా అధికారులపై యాక్షన్లు తీసుకున్న ఎలక్షన్ కమిషన్ కొత్త నోటిఫికేషన్ ఇచ్చి ఉంటే బాగుండేది. అధికార పార్టీ ఏం కోరుకుంటుందో అదే జరుగుతోంది. ఇక్కడ ప్రజాస్వామ్యాన్ని కాపాడుకోవాల్సిన అవసరం మనందరిపైన ఉంది. ఎలక్షన్ కమిషన్ ఓటర్ల యొక్క హక్కుల్ని కాపాడాలి, అభ్యర్థుల యొక్క హక్కుల్ని, వారి భద్రతకు ఎలక్షన్ కమిషనే బాధ్యత వహించాలని కోరుతా ఉన్నాం. ఏది ఏమైనప్పటికీ ప్రజాస్వామ్యాన్ని కాపాడుకోవడానికి అందరం కలిసి రావాలని కోరుకుంటా ఉన్నాను. మున్సిపల్ ఎన్నికలు నామినేషన్ ప్రక్రియ గతంలో ఎక్కడ ఆగిపోయిందో అక్కడి నుంచే ప్రారంభించడం అనేది ప్రజాస్వామ్యబద్ధంగా కనిపించడం లేదు. వాస్తవంగా సుమారు సంవత్సరం క్రితం ఎన్నికలు నిర్వహించినప్పుడు అప్పుడు జరిగిన అవకతవకలు, అప్పుడు జరిగిన దౌర్జన్యాలు, కోవిడ్ పరిస్థితులు, వీటికి అనుగుణంగా ఆయన తీసుకున్న నిర్ణయాన్ని రాజకీయ పక్షాలు అందరం కూడా స్వాగతించాం. కానీ దాదాపు సంవత్సరం తర్వాత ఇన్ని రోజుల్లో జరుగుతున్న ప్రక్రియ వైఎస్ఆర్సిపి ప్రభుత్వం పార్టీ క్షేత్రస్థాయిలో అనేక దౌర్జన్యాలకు పాల్పడింది. అభ్యర్థులు మభ్యపెట్టారు, ఓటర్లను మభ్యపెట్టారు, చాలా చోట్ల దౌర్జన్యాలకు పాల్పడ్డారు, విత్డ్రాల్ చేయమని బెదిరించారు. వీటన్నింటినీ మనం మర్చిపోయి సంవత్సరం తర్వాత ఆగిన చోటే మరీ మరొకసారి మనం ప్రారంభించడం అనేది ప్రజాస్వామ్యబద్ధంగా జరుగుతుందనే నమ్మకం మాలో కనపడడం లేదు. జనసేన పార్టీ తరఫు నుంచి మేము విన్నపించేది ఏంటంటే, దయచేసి దీన్ని పునరాలోచించండి. ఇది అవసరం. ప్రజాస్వామ్యం నిలబెట్టాలనుకున్నప్పుడు పార్టీ పరంగా, సింబల్ పరంగా జరుగుతున్న ఈ ఎన్నికని మరొకసారి మీకున్న వెసులుబాటుతోటి, మీకున్న చట్టాలని మీరు జాగ్రత్తగా చెక్ చేసుకుని ప్రారంభించాలని మేము భావిస్తున్నాం.